అబ్బా స్వామి, ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగా దోచుకోవచ్చు స్వామి. రండి. ఎవరు మీరు? ఇంట్లో పెద్ద లేరా? మా ఎవరు స్వామి వచ్చిందరు? వస్తి వస్తి ఎవరమ్మా? ఎవరు స్వామి మీరు? ఉంది, ఈ ఇంట్లో సమస్య ఉంది, దానికి నేను కర్ణాటక నుంచి వచ్చిండాను. దీనికి భయం పడొద్దమ్మా. స్వామి మేము చాలా కష్టాల్లో ఉన్నాం స్వామి. రాండి స్వామి, మా కష్టం పరిష్కారం చూస్తారు. లోపలికి రండి స్వామి. స్వామీజీ సాపేయమ్మా. స్వామి షాప్ పైన కూర్చోండి స్వామి. పూలు తీసుకొని రండమ్మా, పూజ చేసాం స్వామి వాళ్ళకి. స్వామి మాకి దీవించండి స్వామి. తథాస్తు తథాస్తు. స్వామీజీలకి పలహారం తీసుకురండమ్మా. వద్దమ్మా వద్దు, మేము ఇక్కడ తినడానికి రాలేదు. ముందు మీ సమస్యని పరిష్కరించిన తర్వాతే తర్వాతి కార్యక్రమాలన్నీ చూసుకుంటాం. స్వామి మేము చాలా కష్టాల్లో ఉన్నాం స్వామి, పరిష్కారం చెప్పండి స్వామి. ఉందమ్మా ఉంది, మీ ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు అష్టమి కావున ఈరోజు రాత్రంతా మేము కూర్చొని దీక్ష చేసేదాము. చేసినచో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోకును. స్వామి ఇదే మనకు సరైన అవకాశం. ఇది నీళ్ళల్లోకి ఈ మొత్తం మందిని కలిపేస్తే మనం అనుకున్నది ఈరోజు రాత్రికి జరిగిపోతుంది. ఇదిగోండి స్వామి మొత్తం మందు తీసుకోండి. రండమ్మా, ఒక్కొక్కరిగా ఈ పవిత్ర తీర్థాన్ని తీసుకోండి. రండి. సరే స్వామి, మీ మీదే భారం వేసి మేము పడుకోవడానికి వెళ్తున్నాం స్వామి. సుఖీభవ, వెళ్ళి పడుకోండి అమ్మా. స్వామి అందరూ పడుకున్నారు, దీక్షని మన స్టైల్లో ప్రారంభిద్దామా స్వామి? అమ్మ తెల్లారేసింది అప్పుడేనో స్వామి. అమ్మా నా నగలేదు, నా నగలు లేవు, అయ్యో లేవండి రా, తొందరగా లేవండి, నగలన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయింది. లేవండి రా, తొందరగా లేవండి, చూడండి లేచి పోండి, చూడుపోండి పోండి రా, అక్కడ చూడండి. దానికి ఎవరిని పిలుచుకోకూడదు ఇంటి దగ్గరికి. స్వామీజీ రూపంలో వస్తారు అంతారా? ఏం చేయాలి ఇప్పుడు? మీ నాయన వస్తే ఏం చెప్పాలో మనము? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టమైతే కమెంట్ చేయండి.